మరి ప్రోటోకాల్కు విరుద్ధం కదా, ఉన్నది ఒకే ఒక ఎమ్మెల్యే, అది కూడా ఇప్పుడు ఎమ్మెల్యే తప్పితే ప్రోటోకాల్ ఇంకెవరు లేరు పదవిలో. ఉన్నది ఒకే ఒక ఎమ్మెల్యే మాత్రమే ఉన్నాడు. స్థానిక సంస్థల ఎలక్షన్ జరగలేదు కాబట్టి ఎమ్మెల్యేని పిలవాల్సిన అవసరం ఉంది. మరి పిలవకుండా వాళ్ళు చేశారని చెప్పి కలెక్టర్ గారు కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. శాసనసభ్యుడి నేను కూడా చూడకుండా ఎస్ఐ చాలా దారుణమైనటువంటి భాష దుర్భాషలు ఆడడం జరిగింది. నేను స్పాట్లో అయితే లేను, కానీ అతనికి నేను రిక్వెస్ట్ చేశాను, మీకు అందరూ కూడా చెప్పడం జరిగింది. రిక్వెస్ట్ అతను వినలేదు. నేను చెయ్యను అని చెప్పిన తర్వాత నా తన నేను వెళ్ళిపోయాను, ఇంక వదిలేసి ఆ స్టేషన్ దగ్గరికి వెళ్ళి చాలా దారుణంగా అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని వాడడం జరిగింది. అదేవిధంగా మరి ఒక రివాల్వర్ ఒకటి ఉంది ఆయనకి, ఆ రివాల్వర్ పెట్టి పాయింట్ బ్లాక్లో పెట్టి కాల్ చేస్తానన్నాడు. అందరిని ఎంత ఉంటాడు ఎమ్మెల్యేలు కూడా అన్నాడు. అది దానిపైన మరి కార్యకర్తలు ఎవరు ఊరుకోరుగా. ఒక ఎమ్మెల్యేని కాల్ చేస్తానంటే సామాన్య పరిస్థితి ఏమిటి? దాని చర్య తీసుకోవాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంతమంది జనం అక్కడికి మలికీపురం వచ్చారంటే దేని గురించి వచ్చారు? అతని ప్రవర్తన గురించి వచ్చారు. అతనిపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అతని రికార్డ్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి చోట కూడా ఎక్కడ చేసినా అతనికి ఇటువంటి బ్యాడ్ రిమార్కులు వస్తూ ఉంటాయి. అలాగే గతంలో ఎస్పీ గారు కూడా, ఒక ఎస్పీ గారు ఇతనికి ఎప్పుడు కూడా ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు ఈ డ్యూటీ మాత్రం అతనికి వేయొద్దని చెప్పి కూడా రాసి వెళ్ళారంటే ఎక్కడికి ఇతను స్టేషన్ ఇవ్వకూడదు, లా అండ్ ఆర్డర్ అని చెప్పి అయినప్పటికీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చిన తర్వాత ఎక్కడైతే చేశాడో ప్రతి చోట గొడవలు ఉన్నాయి అతనికి. అతను మెంటల్గా మరి కొంచెం తేడాగా ఉన్నట్టుంది. అది నోటికి ఏమొస్తుందో అందరినీ కూడా ఆడవాళ్ళని అయితే మరీ దారుణంగా తిడుతూ ఉంటాడు. అది చెప్పలేం. ఒక భార్య భర్త తగ్గొస్తే మా భర్త ఉన్నాడు, ఈవిడ ఇతను వేరే ఆమెతో ఉంటున్నాడండి, ఇబ్బంది పెడుతున్నాడు అని నేను చెప్తే వాడెక్కడ ఉంటున్నాడు, కింద పైన మూసుకుని పోవే అంటాడు. లంజే ఒకటే, ప్రతి దారుణమైన భాష అతను వాడుతూ ఉంటాడు. ఎస్ ఎటువంటి అంటే డిపార్ట్మెంట్కి అవమానం. లేదు అతన్ని చర్య తీసుకోమని మేము చెప్పాం. ఎస్పీ గారిని కూడా కలుస్తాం. కలిసే మా పార్టీ తరఫు నుంచి అందరూ కలవడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ లోపల రెండు మూడు రోజుల్లో చర్య తీసుకోకపోతే మా అధ్యక్షుడితో మాట్లాడతాం. ఆయన మొన్ననే టికెట్ తీసుకున్నాడు మనం రావడానికి. మరి పోలీస్ డిపార్ట్మెంట్ హామీ మేరకు మేమందరం కూడా మేము ఈ సమస్యని పరిష్కారం చేస్తాం, మీరు రావద్దంటే ఆయన ఆగాడు. ఆయన వస్తే ఏమవుతుందో తెలుసు. ఇప్పుడు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇతను ఏ చర్య తీసుకోకుండా అక్కడే పెట్టుంచి మా ప్రెస్టేజ్ అనుకుంటే మేము కూడా మా అధ్యక్షులతో మాట్లాడి ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నేను ఎమ్మెల్యే, నన్ను 200,000 మంది ఉన్నారా నియోజకవర్గం. నాకే రక్షణ లేకపోతే నన్నే కాల్ చేస్తానంటే వచ్చి నేను కంప్లైంట్ చేసుకోవాలా? మీ ఎస్ఐ కాల్ చేస్తానండి బాబు, రక్షణ కల్పించమని వెళ్ళాలా? రక్షణ కల్పించండి, మీ ఎస్ఐ కాల్ చేస్తున్నాడని చెప్పి ఎస్పీ ఆఫీసులో దాక్కోవాలా, లేకుంటే డిఎస్పీ ఆఫీసులో దాక్కోవాలా? నేను అడిగే హక్కు లేదా? నాకు స్వాతంత్రం లేదా? ఒక శాసనసభ్యుడిగా నన్ను ఎందుకు దుర్భాషలాడమనేటువంటి అడిగే హక్కు లేదా? అక్కడ జరిగినటువంటి సమస్య ఒక కిటికీ విటికి పగిలిన మాట వాస్తవం. అది ఎవరు చేశారనేది కొంతమంది అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. కేవలం ఈ కేసులు పెట్టించడం కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. కానీ తప్పదు కదా అడగడం, ఎస్ఐని అడగడానికి మేము వెళ్ళాము. అది అడగడం తప్పు, మాకే చెప్పాలి. మా ఎస్ఐ ఏం చేసినా సరే, కాల్ చేసినా సరే మా దగ్గరికి వచ్చి చెప్పాలి. కానీ మా ఎస్ఐని ఏమి అడగడానికి మీరు లేదు అంటే అది ఆఫీసర్కి అది సమంజసం అనుకుంటే ఓకే. లేకుంటే ఇంతమంది కానిస్టేబుల్ ఒక్క ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడానికి ఇంతమంది రావాల్సిన అవసరం లేదు. నేను రెడీగా ఉన్నాను అరెస్ట్కి వెళ్ళడానికి. అక్కడ జరిగింది కాబట్టి వాళ్ళ కేసు పెడితే నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. నేను పారిపోవడానికి సిద్ధంగా లేదు. నా తప్పు లేనప్పుడు నేను ఎందుకు పారిపోతాను? నేను దొంగతనం చేశాను, ఇంకోట చేశాను. ఆ ఎస్ఐని అడిగాను, నువ్వు కాల్చుతానన్నావు కదా, నేను వచ్చాను కాల్ చేయి. అదే అడిగిన మాట, నువ్వు కాల్ చేస్తానన్నట్టుగా ఇదిగో వచ్చా, నువ్వు కాల్చని నిలబడ్డాను. దానికి కూడా మాకే చెప్పాలి, అతను కాల్ చేసినా సరే ఆ శవాన్ని పట్టుకొచ్చి మా ఆఫీసులో పెట్టాలి, ఎస్పీ ఆఫీస్ దగ్గర పెడితే మేము సమాధానం చెప్తాం అంటే మేమేం చెప్తాం? ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.